రెడీ అండి ఓకే ఏం చేయబోతున్నారండి కోకోనట్ వెజ్ దాల్ కోకోనట్ వెజ్ దాల్ ఓకే ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉండండి విండానికి ఓకే ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా తినడానికి కూడా టేస్టీగానే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది వెరీ గుడ్ అయితే చూద్దాం కోకోనట్ వెజ్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కోకోనట్ వెజ్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చ కొబ్బరి తురుము 1 కప్పు క్యాబేజ్ తురుము 1 కప్పు క్యారెట్ ముక్కలు 1 కప్పు పచ్చి బఠానీలు 1 కప్పు తరిగిన బీన్స్ 1 కప్పు నూనె 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు జీలకర్ర 1 టీ స్పూన్ పెసరపప్పు 1 కప్పు పసుపు చిటికెడు ఉప్పు తగినంత ఓకే ఉమా గారు రెడీయా ముందుగా ఏం చేసుకోవాలి ముందు వెజిటబుల్స్ అన్ని క్యాబేజీ క్యారెట్ బీన్స్ బటానీ నాలుగు ఉడికించుకోవాలి ఓ ఇవన్నీ ఉడికించేసుకోవాలి ఉడికించేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని క్యాబేజ్ క్యారెట్ బటానీ బీన్స్ ఆనియన్స్ కూడానా ఆ లేదు ఆనియన్స్ లేదు ఇవన్నీ ఉడికించి పెట్టుకోవాలి అంతేనా అండి అంతే సో తర్వాత తర్వాత పెసరపప్పు ఉంది పెసరపప్పు కూడా అంటే ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకు మెత్తగా అది ఉడకబెట్టుకోవాలి సో పెసరపప్పు కూడా కొంచెం బరకగా ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి ఓకే సో ముందుగా అయితే వెజిటబుల్స్ పెసరపప్పు రెండు ఉడికించి పక్కన పెట్టుకోవాలి అంతేనా అండి అంతే సో మీరు ఆల్్రెడీ ఉడికించినది తెచ్చుకున్నారా తీసుకొచ్చాను సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ చేద్దాం ముందుగా ఏం చేసుకోవాలి ఉమా గారు మీరు ఫుల్ యాక్టివ్ ఉండాలి ఉమా గారు ఎప్పుడు అక్కలే డామినేటింగ్ అయితే ఇలాగా కొంచెం నూనె నూనె కొంచెం అబ్బో నేను ఎలిగిచ్చేసండి కాసిన నూనె పోసే ఓకే నూనె కొంచెం వేడి పడ్డాక ఆవాలు వేసుకోవాలి మా చెల్లెలు అసలు అమ్మాయికి రాలి బెదర పట్టకు నాకు తెలుస్తుందండి చూస్తుంటేనే బాగా తెలుసు అది దాంతోపాటు ఉల్లిపాయలు నెక్స్ట్ జీలకర్ర కొంచెం ఓకే కొంచెం జీలకర్ర పక్క వేగాలి పచ్చిమిరపకాయ ఇంకా దీనిలో విడిగా కారం వేయమండి ఓన్లీ పచ్చిమిరపకాయ కారం జనరల్ గా అక్కలే సైలెంట్ ఉంటారు చెల్లెలే కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉంటారు మా ఇంట్లో అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి खाली समय పాట పాడుకుంటూ ఉంటాం మిమ్మల్ని అడిగానా అండి చెప్పండి సంగీతం నేర్చుకున్నాం సంగీతం సంగీతం నేర్చుకున్నాం ఇద్దరు మీరు నేర్చుకున్నారు ఇద్దరు ఇద్దరు నేర్చుకున్నాం ఓ వండర్ఫుల్ ఇప్పుడు అయిపోయిందండి ఓకే దీన్ని ఉడికించినవండి ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాబేజీ క్యారెట్ బీన్స్ బటానీ నాలుగు ఉడికించాను కదా ఒక్క నిమిషం స్పూన్ ఇవ్వండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి చూడండి కొంచెం చాలు 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 చాలా ఇవన్నీ కొంచెం పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాం పసుపు ఉప్పు పసుపు ఉప్పు ఇంకొంచెం అలా ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నట్టు మీ ఇష్టం ఇంకొక స్పూను చిన్నప్పటి నుంచి మీ అక్కే బాగా డామినేటింగ్ ఉంది చిన్నప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని సడన్గా ఏమైంది మరి పెళ్ళయ్యాక నేను డౌన్ అయిపోయాను అవును చాలా మంది పెళ్ళయ్యాక కొంచెం డౌన్ అయిపోతుంటారు లేదా డౌన్ ఉన్న వాళ్ళు బాగా హైక్ అయిపోతుంటారు అదే ఓకే నెక్స్ట్ అది కొంచెం కస మగ్గాలండి మగ్గాలి ఓకే ఇది మగ్గేలోపు మీ ఇద్దరు మంచిగా ఒక పాట పాడండి అమ్మవారి మీద పాట ఏది కావాలి మీ ఇష్టం యువర్ ఓన్ చాయిస్ నాకు ఏదైనా పర్లే మ్యూజిక్ లవర్ నేను ఏ పాట అన్నా వింటాను సరే అయితే అమ్మవారి మీద పాడతాను ఓ పాడండి ఆనంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి కన్న తల్లివి నీవు కాళీమాతవు నీవు కన్న తల్లివి నీవు కాళీమాతవు నీవు అన్నపూర్ణవు నీవు కనకదుర్గవు నీవు అన్నపూర్ణవు నీవు కనకదుర్గవు నీవు
ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి వావ్ సూపర్ 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 చాలా బాగా పాడారు ఇద్దరు ఒకటే ఒకరే గురువు గారి దగ్గర నేర్చుకున్నారా చాలా బాగుందండి స్వీట్ మీకు మంచి టైం పాస్ ఏమో కదా ఇంకా వేరే ఫ్రెండ్స్ ఏం అక్కర్లే మీకు మీరే మంచి టైం పాస్ ఫస్ట్ ఉప్పుతో మనం ఉడకబెట్టుకున్నాం అది ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా అందుకని కొంచెం ఓకే అండి ఇది మగ్గింది కూడా నెక్స్ట్ ఏం చేసుకుందాం కొబ్బరి అండి కొబ్బరి వేసేసి తురిమి పెట్టుకున్నాం పచ్చికొబ్బరి తురిమి పెట్టుకుని కరివేపాకు లాస్ట్లో కొంచెం మంచి వాసన కోసం కరివేపాకు వేసుకొని ఓకే ఇంతకీ మీ ఇంట్లో మీరు వంట చేస్తారా మీ అక్క వంట చేస్తారా మేము ఎవరికి వాళ్ళం విడిగా ఉంటామండి కలిసి కంబైన్డ్ ఫ్యామిలీ కాదు కాదు ఓకే అందుకని ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి కదా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి ఉండుంటే మాత్రం అయిపోయేవారండి బాబు ఈ రోజు మీ చేత వంట చేయించారు ఏం కాదు అదే చేసేదండి దానికి బాగా ఇంట్రెస్ట్ ఏదన్నా అక్కయ్య అంటే రా మా ఇంటికి అంత అని అడగండి బాగా వెరైటీలు ఎక్కువ చేస్తుంది వంటలు నేను జాబ్ చేస్తాను నాకు కొంచెం కుదరదు తనే పాప ఏమైనా వెరైటీ చేసినప్పుడల్లా ఫోన్ చేసి పిలుస్తుంది రమ్మనమని వెళ్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సో పచ్చికొబ్బరి కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికించుకున్న పెసరపప్పు కొంచెం వేసుకొని ఓకే బాగా తిప్పాలి తిప్పుతే కదా నాలుగు పక్కల కలిసేది ఏమండి కలుస్తూ అమ్మో మీరు తిప్పుకోండి క్యారీ ఆన్ అది పక్కన కూడా తెచ్చి కాంపిటీషన్ అండి పోనీ వదిలేని పాపం చేసుకొని ఇవ్వండి చెప్పాలి కదా మీరు తెలిసినప్పుడు చెప్పాలి తెలియనిప్పుడు చెప్పకూడదు నోట్ చేసుకో రాసుకున్నానండి రాసుకున్నా నోట్ చేసుకుని ఈ సిచ్యువేషన్కి తగినట్టు వాడుకుంటాం ఇంకా ఆపేద్దామండి ఆపేసి ఓకే పట్టుకోండి కోకోనట్ వెజిటల్ రెడీ టెస్ట్ చేయండి డెఫినెట్లీ ఓకే వేడివేడిగా కోకోనట్ వెజ్ దాల్ రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం కోకోనట్ వెజ్ దాల్ తయారు చేసుకునే విధానం ముందుగా క్యాబేజ్ తురుము క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు తరిగిన బీన్స్ పసుపు ఉప్పు కలిపి ఉడికించి ఉంచాలి పెసరపప్పు పలుకుగా ఉండేట్టు ఉడికించి ఉంచుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన కూరగాయ మిశ్రమం వేసి మగ్గనివ్వాలి ఆ తరువాత ఉప్పు పచ్చికొబ్బరి తురుము కరివేపాకు ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి మరి కాసేపు మగ్గనివ్వాలి అంతే కోకోనట్ వెజ్ దాల్ రెడీ